Goa Organics for skin care, hair care, wellness products kosam AP Telangana lo distributor lo kavalanu vivaralaku screen pane unna number ki call cheyandi. Telugu rashtrallo rajakeeya maikulu moogapoyayi. Horethina pracharalaku shanivaram sayantramto full stop padindi. Ika votla pandagaku sarvam siddhamaipoyindi. AP assembly lok sabha ennikalaku rape polling kavadanto erpatlu poorthayayi. EVM lu పట్టణాలు పల్లెలు కొండలు కోనలు తరలి వెళ్తున్నాయి. ఎన్నికల సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈసీ పూర్తి ఏర్పాట్లను పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 25 లోక్సభ స్థానాలు 175 శాసనసభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. సమస్యాత్మక ప్రాంతాలైన అరకు పాడేరు రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు పాలకొండ కురుపాం సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మిగతా 169 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసే అవకాశం ఉంది. 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు 454 మంది 175 అసెంబ్లీ స్థానాలకు 2387 మంది అభ్యర్థులు పోటీ పడుతూ ఉండగా 4,14,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 46,389 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. లోక్సభ స్థానాలకు 454 మంది, శాసనసభ నియోజకవర్గాలకు 2,387 మంది బరిలో ఉన్నారు. లోక్సభ స్థానాలకు సంబంధించి విశాఖలో అత్యధికంగా 33 మంది, నంద్యాల్లో 31 మంది, గుంటూరులో 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యల్పంగా రాజమహేంద్రవరంలో 12 మంది పోటీ చేస్తున్నారు. శాసనసభ స్థానాల్లో అత్యధికంగా తిరుపతిలో 46 మంది, అత్యల్పంగా చోడవరంలో 6 పోటీలో నిలిచారు. పోలింగ్ కేంద్రాల్లో విధులు కోసం 3,30,000 మంది సిబ్బంది, 14,000 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉన్నారు. 10,000 మంది సెక్టార్ అధికారులు, 18,961 మంది మైక్రో అబ్జర్వర్లు, 46,165 మంది బిఎల్ఓలు విధుల్లో నిర్వహణకు సిద్ధమయ్యారు. 34,165 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తారు. మాచర్ల సహా 14 నియోజకవర్గాలు 100% వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వివరించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.